విజయభేరి సభలో 6 గ్యారంటీ హామీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ మరో అద్భుత పథకంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్లికి అండగా నిలవాలనే ఆలోచన చేస్తోంది. పెళ్లికి 1 లక్ష రూపాయల నగదుతో పాటు పసుపు కుంకుమల కింద తులం బంగారం ఇచ్చే ఆలోచన చేయాలని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుతో ఆయన సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వివాహిత ప్రత్యక్షంగా సహాయం అందింపచేయాలని చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తల్లిదండ్రులకు అందింపజేసేటువంటి ఒక 1 లక్ష రూపాయల సహాయానికి అదనంగా ఆ నవవధువు కూడా ఏదైతుందో పసుపు కుంకుమ క్రింద ఒక తులం బంగారం పెట్టాలని చెప్పని ఒక ఆలోచన నిన్నటి రోజు ఇవాళ ఎన్నికల ప్రణాళిక అంటే మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు కలిగిన వచ్చిన సందర్భంగా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించే తక్షణమే దాన్ని ప్రణాళికలో చేర్చబడే విధంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ భవిష్యత్తులో రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇవాళ ఒక వివాహిత తల్లిదండ్రికి పెళ్లి ఖర్చులకు ఏదైతే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందో దానికి అదనంగా ఆ నవవధువు కూడా ఏదైతుందో పసుపు కుంకుమ క్రింద తులం బంగారం ఏదైతుందో పెట్టడం జరుగుతుందని చెప్పి మనం చూస్తాం.